लिंक लिंक अंदर की नमस्कार भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्ष राष्ट्र कमिटी पिलुप मेरे को नंद्याल पार्लमेंट जिला आत्मकूर जरूरी संघटन दृष्ट्या पार्टी जिला अध्यक्ष दाड़ी पार्टी जिला प्रधान कार्यदर्श मिगत कार्यकर्त दाड़ी संघटन मीद राष्ट्र पार्टी पीप मेरे को नि राष्ट्रव्याप्त धर्ना कार्यक्रम जिला कलेक्टर दब कलेक्टर कार्यालय जरनाई दाखी ओंगोल राष्ट्र पार्टी अद्यक्ष श्री सोमवीरराज गार विजयवाड़ो राज्यसभा सभ्यु सीएम रमेश गार कन्ना लक्ष्मण गार मन पीवीएन माधव गार एमएलसी गार तिरुपति सवेश धर्ना कार्यक्रम विजयवंतमैनि तर्वात राष्ट्र अध्यक्ष कडप जिल्ला जैल्लो उन्नटुवंटि जिला अध्यक्ष बुड्डा श्रीकांत रेड्डी गारिनि जिला प्रधान कार्यदर्शि सच्चिदानंद रेड्डी गारु मिगता नायकुल्नि कलवटं तर्वात नंद्याल वच्चि वारि कुटुंब सभ्युल्नि परामर्शिंचि भरोसा इव्वडं जरिगिंदि ई कार्यक्रमाल अनंतरं जरिगिन परिणामाल मीद राष्ट्र अध्यक्ष श्री सोमवीरराज गारु पत्रिका विलेकर समावेशं तीसुकुंटारु ఆత్మకూరు అందరికి నమస్కారం ఆత్మకూరు సంఘటనలో ప్రధాన ముద్దై రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యే శిల్పవారి శిల్ప చక్రపాణి రెడ్డి గారు దీంట్లో ప్రధాన ముద్దై 144 సెక్షన్ ఉండగా శిల్ప చక్రపాణి రెడ్డి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అలానే కర్నూలు ఎమ్మెల్యే ముగ్గురు కూడా పర్యటించి ముగ్గురు పర్యటించారు ముగ్గురు పర్యటించి ఏం చెప్తారంటే ఎందుకు ముద్దాయి అన్నాను నేను పోలీసుల మీద తిరుగుబాటు చేసి పోలీస్ స్టేషన్ లో ఉన్న వాహనాన్ని దగ్ధం చేసి జిల్లా బీజేపీ అధ్యక్షుడి యొక్క వాహనాన్ని రద్దు దగ్ధం చేసి ఆయన మీద హత్యా ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి చేశారు మా పార్టీలో ఉన్నటువంటి ఒక యోధన విభాగ అధ్యక్షుడికి ఫోన్ చేసి ఒరేయ్ శ్రీకాంత్ రెడ్డిని చంపేస్తాను నువ్వు దగ్గర ఉన్నావు నువ్వు దూరంగా వెళ్ళిపో అది రికార్డ్ అయి ఉంది అలానే ఒక కార్యకర్తకు ఫోన్ చేసి నువ్వు ఎక్కడ ఉన్నావు శ్రీకాంత్ రెడ్డి తోటి ఉంటే పక్కకు వెళ్ళు అతను త్వరలో చనిపోతాడు ఇవన్నీ కూడా ఒక వర్గం నుంచి వచ్చినటువంటి ఫోన్స్ ఇవి శ్రీకాంత్ రెడ్డిని డిఎస్పీ రమ్మని కబురు పెట్టింది మసీదు చూడడానికి మీరు ఫోన్ లో మాట్లాడండి మీరు రమ్మంటే ఆయన ఒక కార్ తీసుకుని అందులో ఒక ప్రెస్ రిపోర్టర్ ఉన్నారు ఆ కార్లో ఒక ప్రెస్ రిపోర్టర్ ఉన్నారు ఆయన జ్యోతి ప్రెస్ రిపోర్టర్ ఇంకొక ఇద్దరు ఉన్నారు ఈ నలుగురు కలిసి వెళ్ళిన సందర్భంలో 150 మంది వచ్చి రాళ్ళు వేశారని నాకు ఎస్పీ చెప్తాడు నిన్న డీజీపీ 50 మందితో వెళ్ళారని డీజీపీ నిన్న సీఎం రమేష్ గారి దగ్గర కన్నా లక్ష్మణ్ గారి దగ్గర చెప్తా ఇంత అబద్ధాలు ఎలా మాట్లాడతారండి పోలీస్ అధికారులు ఉన్నది ఒక కారు మరి కత్మౌళ్ళందర్ని కొట్టేయాలి కదా మీకు వీడియోస్ చూస్తే స్పష్టంగా అతన్ని ఎలా పోలీసులు రక్షిస్తున్నారు ఎలా పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్తున్నారు అనేది ఉన్న సందర్భంలో ఆయన మీద 307 కేసు పెడతారండి ప్రభుత్వానికి అధికారులు కళ్ళు పోనియా అని అడుగుతున్నా కళ్ళు లేని కపోతులా అని అడుగుతున్నా ఆయన మీద ఎలా 307 పెడతారు మీరు రక్షించి మీరు పోలీస్ స్టేషన్లో రాత్రి 1 గంట వరకు కూర్చోబెడతారా 1 గంట తర్వాత మీరు కర్నూలు షిఫ్ట్ చేస్తారా అతన్ని మీ కస్టడీలో ఆయన దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయి ఒక ముస్లిం ఇచ్చినటువంటి ఫాల్స్ కంప్లైంట్ మీద మీరు కేసు ఎలా పెడతారని అడుగుతున్నా మీరు కేసు ఏ విధంగా పెడతారో అని అడుగుతున్నా ఒక ప్రణాళికాబద్ధంగా వందల మంది అక్కడ జమగూరితే ఆడ మీద 27 మంది కేసు పెడితే
మీ దగ్గర విజువల్స్ ఉన్నాయి అంతే మంది హిందూలకు కేసు పెట్టాలట ఏంటండి ఇది నీకు 150 ఒక స్థానాలు ఇచ్చింది మేము నలుగురు వెళ్తే మీరు రమ్మంటే వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి అంతే సంఖ్యలో మీరు ఎందుకు పెట్టలేదు అసలు మీరు ముస్లింల మీద కేసు పెట్టకండి పోలీసుల మీద కేసు పెట్టకండి ఎమ్మెల్యే ఇది మతతత్వ ప్రభుత్వం ఇది మతతత్వ ప్రభుత్వం అని నేను క్లియర్ గా చెప్తున్నాను ఈ విధంగా పోలీసులు దబాయిస్తున్నారు పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేయొద్దని ఆత్మకూరులో వెంటనే 144 సెక్షన్ ని ఎత్తివేయాలని అజామ్ ఖాన్ ఉప ముఖ్యమంత్రి ఈ ఎమ్మెల్యే వీళ్ళందరూ అజామ్ పాషా సారీ అండి వీళ్ళు 144 సెక్షన్ గా ఉండగా వెళ్ళారు వాళ్ళ మీద కేసులు పెట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది లేకపోతే మేము ఆత్మకూరు పెడతాం ప్రభుత్వం ఏదో తేల్చాలని నేను చెప్తున్నాను శ్రీకాంత్ రెడ్డి గారి మీద బీజేపీ వాళ్ళ మీద కేసులు మీరు ఎత్తివేయకుండా కేసులు పెడుతున్నారంటే మీరు మతతత్వవాదులు ఒక మతాన్ని శాంతింపజేయడం కోసం కేసులు పెడుతున్నారు హిందూల హృదయంలో హిందూల మధ్యన మసీదుని ఎలా కట్టిస్తాడండి ఎమ్మెల్యే ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయండి ఇది అడగడానికి వెళ్తే పర్మిషన్ లేకుండా కడితే పర్మిషన్ లేదని ఎస్పీ చెప్తూ ఉంటే రమ్మని డిఎస్పీ చెప్తే ఈ విధంగా ఒక మతాన్ని కొమ్ము కాసేటువంటి వైఖరి ఈ ప్రభుత్వానికి ఉంది మేము దీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ ప్రభుత్వం ఒకే కొన్ని మతాలతో వెళ్ళినట్లయితే బీజేపీ చూస్తూ ఊరుకోదనేది స్పష్టం చేస్తున్నాను 1.5 ఇయర్ నుంచి మసీదుని ఆఫ్ చేశారు కోర్టుకు వెళ్ళారు 40 గంటల్లో మసీదు ఎలా కడతారండి 40 గంటల్లో మసీదు కట్టేశారు ఎమ్మెల్యే వాళ్ళకి వత్తాసుగా ఉండి కట్టించాడు అది మెజారిటీ మతస్థుల్ని ఈవేళ ఆత్మకూరులో అందరిళ్ళకి వెళ్ళి కార్డులు అడుగుతున్నారు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలని ఈ విధంగా ఇదేం ప్యాలెస్ రాజ్యం కాదు ఈ విధంగా వ్యవహరించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వంతో భారతీయ జనతా పార్టీ చెడుగుడు ఆడుతుందని నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను హైందవ ధర్మాన్ని ఆచరిస్తే మానసిక క్షోభ గురి చేస్తున్నారు ఇవాళ ఆత్మకూరులో ఇదేమిటని ప్రశ్నిస్తే జైల్లో పెట్టి కేసులు పెడుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలి సరైన విధంగా వ్యవహరించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది బీజేపీ కార్యకర్తల మీద కేసులు తొలగించకపోతే ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునే విధంగా మేము ముందుకు వెళ్తాం మరొక ముఖ్య విషయం సినిమా టికెట్లు ఏంటి ఆలోచన ప్రభుత్వానికి సినిమా టికెట్లనే ఆలోచన ఏంటి అంటున్నా ఏం ఇసుక ధర తగ్గించొచ్చుగా లారీ 25,000 అమ్ముతున్నారు అది మీ చేతుల్లో ఉంది ఈ సినిమా టికెట్ల ధర ఒకటే తగ్గించడం ఏంటి ఇది తగ్గించలేరా ఇది ప్రజలు కన్స్ట్రక్షన్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు సినిమా టికెట్ల ధరలు మాత్రం పెంచేస్తారట తగ్గించేస్తారట ఇసుక ధర తగ్గించు సిమెంట్ తగ్గించు బాబు మీ ఫ్యాక్టరీ ఉందిగా ఆ సిమెంట్ రేట్ తగ్గించు 380 రూపాయలు ఎత్తుకోండి బస్తాకి మేము అధికారంలోకి వస్తే ఇసుక ధరని 5,000 రూపాయలు 2 యూనిట్స్కి ఇస్తాం ఉచితంగా ఇస్తుంది భారతీయ జనతా పార్టీ ఇసుకనే సిమెంట్ బస్తా 220 రూపాయలకే అమ్ముతాం వీటిని తగ్గించమనండి 280 రూపాయలకే సిమెంట్ అమ్ముతాం 220 రూపాయలకే 380 నువ్వు బియ్యం ధాన్యం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉద్యమం చేస్తున్నారు ఆయన ఉన్నప్పుడు కూడా 1,000 రూపాయలకే కొన్నారు బస్తా ధాన్యం బస్తా
బీజేపీ రాష్ట్రంలో అధికారంలో రాబోతుంది, 1400 రూపాయలకి ధాన్యం కొని 28 రూపాయలు అవుతాయి కేజీ బియ్యం, కానీ మీరు 50 రూపాయలు కొట్టున్నారు, 51 రూపాయలు కొట్టున్నారు ఇక్కడ రాసి మిత్రులందరూ కూడా. మేమైతే 40 రూపాయలకి ఇస్తాం, రైతుకి మద్దతు ధరని రాష్ట్రంలో కొనిపిస్తాం. దమ్ముంటే సినిమా టికెట్లు కాదు, ఈ ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేస్తున్నా 1400 రూపాయలకి ధాన్యం కొనిపించు, 40 రూపాయలకి సన్న బియ్యాన్ని అమ్మించు, 30 రూపాయలకి ముట్టకలు అమ్మించు, ఇవన్నీ ఛాలెంజ్ చేస్తున్నాయి భారతీయ జనతా పార్టీ. నువ్వు దిగిపో, ఇవన్నీ మేము ఇంప్లిమెంట్ చేస్తాం. నేను సినిమా టికెట్ల గురించి చెప్తాడు పెచ్చ పెంచుకోవాలా ఏమన్నా? ఇవన్నీ ఏమైపోయినాయి? ఇవన్నీ ప్రజలు తినే కదా, బియ్యం తినవా, అన్నం తినవా, ఇల్లు కట్టుకోవా, ఇసుక తగ్గించవా, సిమెంట్ తగ్గించవా, రైతుకు మద్దతు ధర ఇవ్వా, బియ్యం ధర తగ్గించవా, సిమెంట్ ధర, టిక్కెట్ ధర తగ్గించేస్తా, టిక్కెట్ ధర, అదే టిక్కెట్, నువ్వేమైనా పెట్టుబడి పెడుతున్నావు అది, ఇవన్నీ నీ చేతిలో ఉన్న వ్యవస్థలు అని చెప్తున్నాను నేను, ఇవన్నీ మీ చేతిలో ఉన్న వ్యవస్థలు, వీటి గురించి ఎందుకు మీరు మాట్లాడరు? ఇసుక అంటే బంగారం ఫారిన్ నుంచి వస్తుంది, మన దేశంలో ఉండదు బంగారం, మన దేశంలో ఉంటుంది అంటే రోజు గల్ఫ్ నుంచి వచ్చేస్తుంది బంగారం, అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెప్పిస్తారు. ఏంటండి ఇసుక మన పక్కన కృష్ణానదిలోనే దొరుకుతుంది, బంగారం ఎట్లా దొరికేస్తుంది? కొట్టుకెళ్తే ఎక్కడైనా సరే బంగారం 5 నిమిషాలు మీరు కొనేయచ్చు. ఇసుకను అలా అమ్మించమనండి, ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేస్తానా? ఏ ఇసుక ఎందుకు అమ్మించలేవు నువ్వు? దానికి పెద్ద ప్రొసీజర్, 25,000 రూపాయలు లారీ, సినిమా టికెట్లు తగ్గించేస్తారట. ఇసుకను మేము అది మెకానిజం అంతా నీ చేతిలో ఉన్నవి, అవేమీ చేయకుండా నువ్వు సినిమా టికెట్ల మీద పడతావేంటట్న? తగ్గించావు వీటిని అన్నింటినీ కూడా, సినిమా టికెట్లు తగ్గించేటువంటి రైట్ నీకు లేదట్న. తగ్గించవలసిన వాటికి అన్నింటినీ కూడా బ్యాక్డోర్లో ఉంటున్నావా, ప్యాలెస్లో ఉంటున్నావా? ఏం అది కనపడడం లేదా ప్యాలెస్ కన్నా అడుగుతున్నా? సినిమా టికెట్లు ఒక్కటే కనబడుతున్నాయా? ధాన్యం ధర మీద ఉద్యమం చేసే వాళ్ళకి ధాన్యం రైతులకు బకాయి ఉండిపోయింది గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం తీర్చానట్టుంది. మేం చెప్తున్నాం ధాన్యం ధర 1400 కాదు, అవసరమైతే పాత ధాన్యాన్ని 1500 కొని 3200 బియ్యం అమ్మొచ్చుగా. ఇదంతా క్యాలిక్యులేటెడ్ ఎస్టిమేషన్ అండి. నేను చెప్పేది నేనేదో ఒకదాని గురించే మాట్లాడానని నన్ను అందరూ కామెంట్ చేశారు. ఇవన్నీ మనం వాడుకునే ఇప్పుడు 2,80,00,000 ఈ 2 కోట్లు ఫ్యామిలీలు సుమారు ఉన్నాయి. ఈ బియ్యం కొనేవాళ్ళు, సిమెంట్ కొనేవాళ్ళు, ఇసుక కొనేవాళ్ళు, వీటి గురించి ధాన్యం అమ్మేవాడు రైతు, వీళ్ళందరూ ప్రజలు కాదండి. ఈ ప్రజల గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వం పార్టీ భారతీయ జనతా పార్టీ. కొంతమంది ఏమంటారంటే మేము అధికారంలోకి వస్తాం ఆన్లైన్లో కలుపుకుని, ఎందుకంటే అధికారంలోకి రావు. మేమెందుకు వస్తున్నాం అంటున్నామంటే ప్రత్యామ్నాయ శక్తిగా బియ్యం 40 రూపాయలకు అమ్మించడం కోసం, ఇది ఆల్టర్నేటివ్ అంటే 52 రూపాయలు కాదు బియ్యం, 40 రూపాయలు, సిమెంటు 200 పాతికి, ఇసుక ఉచితంగా ఇస్తాం, ట్రాన్స్పోర్ట్ వసూలు చేస్తాం, ఒక 500 రూపాయలు ప్రభుత్వం తీసుకుంటాం, చాలు బోల్డ్ డబ్బు వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరో రెడ్డి గారికి వాళ్ళకి వీళ్ళకి వెళ్ళికి వెళ్ళిపోయి 7 కొంత వచ్చేసి ప్రజలకు ఆగిపోతుంది. ఇవి ప్రత్యామ్నాయమైనటువంటి ఆలోచనలు, ప్రత్యామ్నాయ ప్రభుత్వం అందుకు రావాలి. అంతేగాని ఆయన కలుపుకుంటే వచ్చేస్తాం, ఈయన కలుపుకుంటే వచ్చేస్తాం, దేనికి కలుపుకోవడం? ఎంపీ కేర్ అనేది వరకు ఇప్పుడు ఏళ్ళు ఆళ్ళ కలుపుకోవడానికి క్యాపిటల్ కట్టారా? మేము క్యాపిటల్ కడతానంటున్నాం, క్యాపిటల్ కట్టకుండా అనేకమైన కడుతున్నాం, దాని చుట్టూ రాంటున్నాం. ఆల్టర్నేటివ్ అంటే ఇది, ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్, ఆల్టర్నేటివ్ హెల్త్. మేము చెప్పినవి ఇక్కడన్నీ అమలవుతున్నాయి. నా బాధని నా ఆలోచనని మీరు అందరూ కూడా దయచేసి పండగ ముందు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాను. ఎందుకు మీకు అధికారం అని అడుగుతున్నా? బియ్యం 40 రూపాయలకు అమ్మిస్తే మీకు అధికారం, సిమెంట్ బస్తా 200 సిమెంట్ బస్తా రేటు పెంచినప్పుడల్లా డబ్బులు తీసేసుకుంటారా మీరు బ్యాక్డోర్లో? మీరు అందుకే అధికారంలోకి రావాలనుకోవడం? దేనికి మీరు అధికారంలోకి రావాలనుకుంటున్నారంట? మేము అధికారంలోకి రావాలనుకోవడం ధరలు తగ్గించడం కోసం, ప్రజలను ఆదుకోవడం కోసం. ఇది అడ్మినిస్ట్రేషన్ అంటే ఇవన్నీ చేస్తే ఆల్టర్నేటివ్, ఇవన్నీ చేస్తే ఇది ఆల్టర్నేటివ్ థింకింగ్ అంటారు, ప్రజల కోసం ఆలోచించే విధానం అంటారు. ఒక ఆయన చెప్తారు
గనులంట ఒక ఆయన మీద సిబిఐ కేసులు ఉన్నాయి ఈ గనులన్నీ ఎవర్ దగ్గర నేను నిన్న ఒంగోలు వెళ్ళాను ఒక పార్టీకి ఒంగోలులో ఉన్న వాళ్ళు 150 కోట్లు ఇస్తారంట వాళ్ళ అధికారులకు రేపు ఎందుకు ఇస్తున్నారు మీకు దేనికి ఇస్తున్నారు ఎవర్ కోసం ఇస్తున్నారు ఇక రూలింగ్ పార్టీకి చెప్పకల గనులన్నీ ఆళ్ళ ఆక్రమించేస్తున్నారు ఇది ఒక ఫ్యాషన్ గా మారిపోయిన ఇవాళ నుంచి కాదు రాజశేఖర్ రెడ్డి నాన్నగారు ముగ్గు గనుల్లో ఉన్నారు ఇవాళన్నారా నాకు తెలిసి గత ప్రభుత్వంలో కొంతమందికి ముగ్గు గనుల్లో రాళ్ళు వేసేయడమే మా ఊళ్ళకి వేసేయండి రెండు లారీలు ఏదో శుద్ధలాగా ఇవన్నీ మీ పరమా ఇది జాతి పరం చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఇది జాతి ఆంధ్ర జాతి పరం చేస్తుంది ముగ్గు రాళ్ళు గనుల దగ్గర నుంచి గ్రానైట్ దగ్గర నుంచి బ్లాక్ మెటల్ దగ్గర నుంచి రెడ్ గ్రావెల్ దగ్గర నుంచి సిమెంట్ లో కలిపే దాని దగ్గర నుంచి ఇది జాతికి సంబంధించినటువంటి ఆలోచనలు మెన్యూర్స్ అండ్ మినరల్స్ అది ప్రజల వంటివి అధికారంలోకి వస్తే ఆయన ఎవరో మంత్రిగా ఉండేవాడు ఇప్పుడు ఇలా పార్టీలో అబ్బాయిని జాయిన్ చేశాడు ఎందుకు జాయిన్ చేశాడు దేనికి నా జాయిన్ చేశాడు అంటున్నాను ఎవరు అంటున్నాను వీళ్ళందరూ కూడా ఇవన్నీ జాతి పరం చేస్తే అప్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు అప్పు ఎందుకండి ఈ కోట్లు వేల కోట్లు వచ్చేస్తున్నాయి ఒకళ్ళ మీద ఒక గని తవిన ఆయన మీద ఏవో ఎలక ఎలక కొలిసినట్లు కొలతలు కొలిచేశారు ఆయన మీద అంటే 3500 కోట్లు వేశారు అలా ఎంతమంది మీద ఎన్ని ఎన్ని లక్షల కోట్లు ఇప్పటిదాకా తినేశారని మరి రాజశేఖర రెడ్డి గారు తాతయ్య రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ఎప్పటి నుంచి తవ్వేశారు చాలామందికి ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ ఎవరేంటా ఇది ప్రజల పరం చేస్తా అందుకు భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేటివ్ అంటున్నాను ప్రత్యమాయ దానికంటున్నా ఇంకా ప్రజా సమస్యల విషయం వచ్చినప్పటికీ ఎయిడెడ్ పాఠశాలలు అలాగే ఉంటాయి ఎయిడెడ్ పాఠశాల గురించి ఏదో జీవోటారు సినిమా టికెట్లు అంట ఆయన కూర్చోబెట్టి పాపం వర్మగారిని తీసుకొచ్చి ఆయనకి ఏదో 4 రకాల మొత్తం అమ్ముడు గారు భోజనం పెట్టాడట ఏంటంట 30 రూపాయలు టికెట్లు ఉండాలంట అది మంచి భోజనం పెట్టాడట ఇంత అవసరం అంటున్నారు ఎయిడెడ్ పాఠశాల గురించి ఆలోచించి వాళ్ళకి భోజనం పెట్టండి ఆ పిల్లలకి మీరు భోజనం ఎవరికి పెట్టాలి దేని గురించి ఆలోచించి వాళ్ళకి భోజనం పెట్టాలి ఎంతోమంది విద్యార్థులు రోజు ఫోన్ చేస్తున్నారు సార్ ఆ ఇంజనీరింగ్ అండి ఎన్నో చెప్పాడండి జగన్మోహన్ రెడ్డి పులివెందుల బిడ్డ అబ్బాయి ఎవరో సతీష్ రెడ్డి అని ఫోన్ చేస్తాడు పులివెందుల నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇవ్వడానికి ఎలక్ట్రికల్ ఆఫీస్ నుంచి కానీ ఇంకో దాని గురించి కానీ ఇంకో దాని గురించి కానీ మేమందరం కూడా ట్రైనింగ్కి వెళ్ళామండి దానికి 1-2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టామండి మాకు ఉద్యోగాలు వస్తాయని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నోరు మూసుకుని ఒక్కడికి ఉద్యోగం ఇవ్వడం లేదండి అంటున్నాడు సబ్స్టేషన్ కట్టే నరేంద్ర మోడీ 24/7 కరెంట్ ఇచ్చారు సబ్స్టేషన్ వీళ్ళతో రత్నాలు ఇచ్చారంటున్నారు మేము ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అందరిలో కూడా 24/7 కరెంట్ వచ్చింది కదా మాకు ఓటేసినా ఓటేయకపోయినా 14 తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు 24 గంటలు ఉంది 24 గంటలు కరెంట్ ఉంటే కరెంట్ ఇచ్చాం కానీ సబ్స్టేషన్ అయ్యి గ్రామాలకు వెళ్ళడానికి సబ్స్టేషన్ ఇచ్చేసాం దీన్ దయాళ ఉపాధ్యాయ దాంట్లో ఒక్కొక్క జిల్లాలో 15, 20, 30 సబ్స్టేషన్ కట్టాం ఈ సబ్స్టేషన్లో ఉద్యోగాలు తెలుగుదేశం 4 లక్షలు కమ్మింది ఇప్పుడు 7-8 లక్షలు కమ్ముతున్నారు పాపం 151 వచ్చింది కదా దానికి 4 నుంచి 8 చేశారు సబ్స్టేషన్స్ ఇచ్చాం డ్రై సబ్స్టేషన్ అని వచ్చింది డ్రై సబ్స్టేషన్ సబ్స్టేషన్ ఒక ఎకరంలో ఉండాలి నేను ఇక్కడే ఒక ఏరియాలో ఒక బంగారం కొట్టుండి దాని బ్యాక్ సైడ్కి వెళ్ళాను విజయవాడలో మన మేడం గారు ఉండే అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ రంగప్రసాద్ గారు కట్టిన బ్యాక్ సైడ్ అది ఏరియా ఏంటది లలిత జ్యువెలరీ బ్యాక్ సైడ్ మీరు ఎప్పుడన్నా వెళ్ళండి డ్రై సబ్స్టేషన్ మీరు కూర్చున్న హాఫ్ ప్లేస్లో కట్టాడు మోడీ గారు డ్రై సబ్స్టేషన్ అంటే చాలా పెద్ద స్థలం కావాలి సరే డ్రై సబ్స్టేషన్ కట్టాం ఇందులో ఉద్యోగాలు ఆళ్ళేళ్ళు అమ్ముకుంటున్నారు ఇది కాకుండా లో వోల్టేజ్ ఉండేది పూర్వం ఇప్పుడు ఉంటుందండి లో వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్లు కూడా ఇచ్చాం దిస్ ఈజ్ ది రూలింగ్ అండి దిస్ ఈజ్ ది అడ్మినిస్ట్రేషన్ అండి ఇవన్నీ ప్రజలకు కావాల్సిన అవసరాలండి సోలార్ పవర్ని ఆంధ్ర రాష్ట్రంలో అత్యధికంగా ఉత్పత్తి చేశాం వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి సోలార్ పవర్ పెట్టడం మూలంగా సోలార్ ప్యానల్స్ భారతదేశంలోనే తయారవుతున్నాయి మా జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో ఒక అబ్బాయి ఒక ఇంజనీరు సోలార్ ప్యానల్స్ తయారు చేస్తున్నాడు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్
అబ్బాయి 10 మందికి రంగంపేటలో ఉద్యోగాలు ఇస్తున్నాడు మెకానికల్ ఇంజనీర్. స్వయం ప్రతిపత్తి అంటే అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచడం. ఒక అమ్మాయి ఎల్ఈడి బల్బులు తయారు చేస్తుంది ఎస్టీ ఇంజనీర్ రంపచోడవరంలో. ఎల్ఈడి బల్బు మోడీ గారు రానప్పుడు 300-400 ఉండేది, ఇప్పుడు ఎల్ఈడి బల్బు 50 రూపాయలు. మహిళ ట్రైబల్ మహిళలు తయారు చేస్తుంది, ఆ అమ్మాయి 10 మందికి ఉద్యోగాలు ఇస్తుంది. ఇవన్నీ విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఒకదాని తర్వాత ఒకదానికి. కొద్ది కాలానికి మనం పెట్రోల్ వాడకుండా మన వెహికల్స్లో అన్నింటిలో కూడా ఆల్టర్నేటివ్ వెహికల్స్ వచ్చేస్తాయి. బ్యాటరీ వెహికల్స్ అను, ఇంకొక వెహికల్ అను, ఇంకొక వెహికల్ అను, ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేయాలి. దిస్ ఈజ్ ద ఆల్టర్నేటివ్ పార్టీ, ఆల్టర్నేటివ్ థింకింగ్, ఆల్టర్నేటివ్ మెథడాలజీ ఆఫ్ ది పీపుల్ ఫర్ పీపుల్. నువ్వు కరెంటుని పైన పెట్టుకోండి. నేను పెట్టాను మా ఇంటి దగ్గర 2 చోట్ల పెట్టాను. మనమే కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు, మనమే దాంతో ఉత్పత్తి చేసాము, దాంతో మన మోటార్ సైకిల్ బ్యాటరీ కరెంట్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఏంటి మీ మీద ఆధారపడి మీరు ఇప్పటి వరకు త్యాగం చేశారు, రేట్లు పెంచారు, మీ మీద డీజిల్ రేటు మేము అన్నీ చెప్తుంటే డీజిల్ రేటు తగ్గించండి బాబు. తప్పకుండా మీరు త్యాగం చేయబట్టే దేశం ఇవాళ స్ట్రెంగ్త్గా ఉంది. చైనా బోర్డర్ అంతా కూడా 15,000 కిలోమీటర్లని స్ట్రెంగ్త్ చేశాడు మోడీ. రమ్మనండి, అడుగు లోపల పెట్టమనండి, వస్తే వెంటనే వేసేస్తున్నారు వేళ. మీ త్యాగం అది. పాకిస్తాన్ వాడు రాగలడా? అలా అని రోజు ఇదే పని కాదు, దీనికి ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేయాలి, ఎలక్ట్రికల్ మోటార్స్ని క్రియేట్ చేయాలి. ఆల్టర్నేటివ్, ఆల్టర్నేటివ్ పార్టీ అంటే ఆల్టర్నేటివ్ ప్రజలకు తీసుకొచ్చేటువంటి విధానం. ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మేము చేస్తాం, తప్పకుండా ఈ రాష్ట్రంలో ఇదే ఎజెండాతో ముందుకు పెడతాం. మీ ధాన్యం గురించి ఇప్పుడు మీరు చేస్తారు, మీరు ఉన్నటప్పుడు ధాన్యం మిల్లర్స్ కొనలేదా? పెద్ద స్కామ్ అండి, పెద్ద స్కామ్, ట్రాన్స్పోర్ట్లో పెద్ద స్కామ్. నేను ప్రతిసారి చెప్తున్నా, ఒక మినిస్టర్కి ఇల్లు కట్టించారు, ఎక్స్ మినిస్టరు, వీళ్ళకి కూడా ఇళ్ళు అక్కర్లేదు, వీళ్ళకి ఇళ్ళు ఉన్నాయేమో డైరెక్ట్గా ప్యాకేజీలు వెళ్ళిపోతాయి. ఒక సివిల్ సప్లై డిఎం 5 ఏళ్ళు ఉంటాడు, నేను డిప్యూటేషన్ మీద వచ్చి కళ్ళు కనపడమండి ప్రభుత్వాలకి. ఎందుకుంటాడు సివిల్ సప్లై డిఎం? వేరే డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ధాన్యం కొనుగోలుదారుడు, సంవత్సరంలో 25 కోట్లు సంపాదిస్తాడు ఒక డిఎం. ఏ అదే డిపార్ట్మెంట్లో ఎందుకు వస్తున్నాడు అతను, తెలీదా? ఇవన్నీ మీరు ఏమైనా రూపుమాపగలరా? ఇది భారతీయ జనతా పార్టీ రూపుమాపు. కాన్ఫిడెంట్గా చెప్తున్నా, ఆల్టర్నేటివ్ దీనికోసం. నా చిన్నప్పటి నుంచి మొక్కలు పెంచుతున్నారండి. నేనంట మొక్కలు పెంచను, కోటి మొక్కలు ప్రతి సంవత్సరం కోటి పెంచేస్తున్నాను. పెద్ద అడ్వర్టైజ్మెంట్లు, 100 కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు. మా ప్రభు స్వాతంత్రం వచ్చిన కానీ మొక్కలు పెంచుతున్నారు. అవి నిజంగా బతికేసి ఉన్నట్లయితే ఇదంతా పచ్చదనం వచ్చేసి విపరీతమైన వర్షాలు కనపడి మనం అందరూ ఇక్కడ ఉండే వాళ్ళం, సగం మంది కొట్టుకుపోయేవాళ్ళం. అవి ఎక్కడ బతుకుతున్నాయండి ఫోటోగ్రాఫ్లు? నేనంట 50 కోట్లు ఎందుకండి, 25 లక్షలు పెంచి ఇచ్చిన తర్వాత డబ్బిస్తాం. దిస్ ఈజ్ ఆల్టర్నేటివ్. కోడిగుడ్డు పెట్టించలేవా? కోడిగుడ్డు 50 గ్రాములు పెట్టించలేవా? కుళ్ళిపోయిన కోడిగుడ్డు పెడతావు, ఇది కూడా చేయలేవా? నేనైతే నాటు కోడిగుడ్లు ఫారాలు, నాటు కోడిగుడ్లు ఫారాలు అన్ని అసెంబ్లీలో పెట్టించి, ఫ్రెష్గా ఉన్నాయి అన్ఎంప్లాయ్మెంట్ చేత పెట్టించి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి వాళ్ళ బట్టుకెళ్ళి ఆ అసెంబ్లీలో కోడిగుడ్లు ఇస్తారు హాస్టల్స్కి, బీసీ హాస్టల్కి, ఎస్సీ హాస్టల్కి, ఐసీడీఎస్సీ పాఠశాలకి 50 గ్రాములు కోడిగుడ్డు ఇస్తాం. మీరు చేయలేదండి ఇది. వాట్ ఈజ్ ఆల్టర్నేటివ్? అధికారంలోకి రావడమే ఒకటి ఆల్టర్నేటివా? వచ్చిన తర్వాత భూమి భూమి కాదు, భూమి భూమి బీర్లు అమ్మేసుకోవడానికి ఆల్టర్నేటివా మీది? లేకపోతే పెంచినప్పుడల్లా కదా ప్రభుత్వంలో రేట్లు పెంచినప్పుడల్లా ఎంత 50 కోట్లు 60 కోట్లు? సింపుల్ సింపుల్. ఇది కాదండి పరిపాలన అంటే. పరిపాలన అనేది ప్రజల సౌభాగ్యాన్ని కోరేటువంటి, ఆలోచనలు నిర్మాణం చేసేటువంటి వ్యవస్థలో ఈవేళ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ముందుకు వెళ్తారని మీ అందరూ కూడా తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలు.